హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా ఒక్కసారి రింగ్ చేయండి. ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను, వెయిట్ లాస్ అవ్వడానికి మంచిగా ఉపయోగపడే ఒక 5 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దాంట్లో మొట్టమొదటిది వాటర్. వాటర్ అనేది మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. వాటర్ అనేది తీసుకోవటం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా టైంలో, ఏ టైంలో, ఆ టైంలో తీసుకోకూడదు ఫ్రెండ్స్. వాటర్ అనేది మార్నింగ్ లేవగానే పరగడుపున ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. మరి ఆఫ్టర్నూన్ లంచ్ చేసే ముందు ఒక 1/2 అవర్ ముందు ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. మళ్ళీ మనం తిన్నది డైజెషన్ అయ్యాక 4కి మళ్ళీ ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. మళ్ళీ డిన్నర్ చేసే ముందు ఒక అరగంట ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. మరీ 10-11 ఆ టైంకి మళ్ళీ వాటర్ తీసుకోవద్దు ఫ్రెండ్స్. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం వెయిట్ లాస్ అవ్వటానికి. మనం తిన్నది సరిగా డైజెషన్ అవ్వటానికి కూడా మనకు వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం పొద్దున్న లేచి 2 గ్లాసెస్ వాటర్ తాగామంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది వాటర్ గురించి చెప్తున్నాను. రెండవది, మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఇంకొక ముఖ్యమైన పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్సర్సైజెస్ ఫ్రెండ్స్. ఎక్సర్సైజెస్ కూడా మనం వెయిట్ లాస్ అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మనం పొద్దున్నే లేచి ఎక్సర్సైజెస్ అంటే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, యోగా కావచ్చు, ఏదైనా సెలెక్ట్ చేసుకొని మీరు మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేయండి ఫ్రెండ్స్. యోగా కూడా చాలా మంచిది. మనం పొద్దున లేచి యోగా చేసామంటే మన బాడీలో అన్ని పార్ట్స్ యాక్టివేట్ అవుతాయి, రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజెస్ కూడా మనం వెయిట్ లాస్ అవ్వాలంటే చాలా యూజ్ అవుతుంది. మనం ఫుడ్ తీసుకున్నాము వెయిట్ లాస్ అవుతాము అనుకుంటే అలా అవ్వలేం ఫ్రెండ్స్. ఫుడ్ తీసుకున్నా కానీ మనం దాంతోపాటు ఎక్సర్సైజ్ అనేది చేస్తే మనం లైఫ్లో ఇంకా ఎప్పుడు వెయిట్ గెయిన్ అనేది ఉండదు. ఓన్లీ ఫుడ్తో అయితే మనకు యూజ్ ఉండదు. మనం ఎక్సర్సైజెస్ కూడా మనం రెగ్యులర్గా చేయాలి. ఎక్సర్సైజెస్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ, యోగా కానీ, జాగింగ్ కానీ, ఏది మీరు చేయగలిగిందైనా ఒక్క అరగంట చేశారు అంటే మనకి రోజంతా చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు రోజు ఎక్సర్సైజ్ చేయండి. ఇంకొకటి, మూడోది ముఖ్యమైన పాయింట్ చెప్పాలి అని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే ప్రోటీన్ ఫుడ్ అండ్ ఫైబర్ ఫుడ్. మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఈ రెండు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి, ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్. ప్రోటీన్ అంటే మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, పాలు దగ్గర నుంచి ఎగ్స్ కానీ అన్నీ మనకి ప్రోటీన్ ఫుడ్డే. ఇంకొకటి ఫైబర్ ఫుడ్ అంటే మనకి ఆకుకూరలు అలాంటివన్నీ వస్తాయి, ఆకుకూరలు. ఇంకే ఫైబర్ ఫుడ్ అంటే మనకి వెజిటబుల్స్, వాటరీ వెజిటబుల్స్, అవన్నీ మనం ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ ఫుడ్ తీసుకోవటం వల్ల మన లోపల ఏమి బ్యాడ్ లేకుండా చాలా క్లియర్గా ఉంటుంది, దానివల్ల మనం త్వరగా వెయిట్ లాస్ అవుతాము. ఇంకా ప్రోటీన్ ఫుడ్ ఎందుకు తీసుకోవాలి అంటే ప్రోటీన్ మనకి చాలా ఎనర్జీ ఇస్తుంది, మనకి రోజంతా శక్తినిస్తుంది. కాబట్టి ప్రోటీన్ ఫుడ్ కూడా రోజు ఎగ్స్ తీసుకోండి అండ్ రోజు మటన్ కానీ చికెన్ కానీ తీసుకోండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది, పప్పులు కానీ, పల్లీలు కానీ, శనగలు కానీ, అలా మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఆకుకూరలు తీసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగా వాటరీ వెజిటబుల్స్. మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మీరు ఇవన్నీ తప్పకుండా చెయ్యాలి. చేసి మీరు ఎప్పుడూ చేస్తూ లైఫ్ లాంగ్ చేస్తూ ఉంటేనే మీ వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మీరు ప్రోటీన్ ఫుడ్గా మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. బట్ ఎక్కువ ఆయిల్స్ కానీ మసాలాలు కానీ వాడద్దు, చాలా లైట్గా వేసుకోండి, చాలా తక్కువగా వేసుకోండి. ఉప్పు కారం అవి కూడా మీరు ఈ డైట్ నేను చెప్పే ఈ 5 మీరు పాటిస్తే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు, మళ్ళీ జీవితంలో వెయిట్ అనేది పెరగకుండా కూడా ఉంటారు. ఇంకొకటి ఫైబర్ ఫుడ్కి వచ్చేసరికి మనకి ఆకుకూరలు అని చెప్పాను, ఇంకా మనకి పొట్లకాయ కానీ, సొరకాయ కానీ, బీరకాయ కానీ ఇలాంటివి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. నేను చెప్పిన విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ కూడా మన బరువు బాగా తగ్గిస్తుంది. ఎక్కువ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కోకోనట్ ఆయిల్ రోజు 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. మనం అది డైరెక్ట్గా తీసుకోవచ్చు, హాట్ వాటర్లో తీసుకోవచ్చు అండ్ కాఫీ పౌడర్లో తీసుకోవచ్చు.
మనం ఎందులో అయినా కలిపి తీసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది, మన వెయిట్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ కోకోనట్ ఆయిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అది మన వెయిట్ లాస్కి బాగా సహాయపడుతుంది. అలానే మీరు ఎక్కువ తీసుకోకూడదు ఫ్రెండ్స్, లిమిట్గా తీసుకోవాలి. మనం భోజనం చేసే ముందు కానీ, మనం టిఫిన్ చేసే ముందు కానీ ఒక్క స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాము అంటే మనకి ఎక్కువగా ఆకలి లేకుండా చేస్తుంది, మనకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది. కోకోనట్ ఆయిల్లో మదర్ మిల్క్లో ఉన్న మంచి ప్రోటీన్స్ విటమిన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కోకోనట్ ఆయిల్ కూడా మీ డైట్లో ఒక భాగం చేసుకోండి, మీకు అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి రోజుల్లో అందరూ కోకోనట్ ఆయిల్ బాగా యూజ్ చేస్తున్నారు. డైలీ తీసుకోండి ఫ్రెండ్స్, అది ఏ రూపానైనా మీరు తీసుకోవచ్చు. కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు, చట్నీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎలా తీసుకున్నా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఫిఫ్త్ వచ్చేసి నేను చెప్పాలి అనుకుంటున్నాను, డిన్నర్. మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే మెయిన్గా డిన్నర్ అనేది చాలా లైట్గా ఉండాలి. హెవీగా డిన్నర్ అనేది చేయకూడదు. మనం డిన్నర్ కూడా 6 లోపే మనం తీసుకోవాలి. అలాంటప్పుడు మనం పడుకున్న టైంకి అది బాగా డైజెషన్ అయ్యి మనకి బాగా వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి, చాలా విటమిన్ మినరల్స్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. చాలా బాగా మీరు 6 లోపు మీరు డిన్నర్ కంప్లీట్ చేశారు అంటే మీరు లైఫ్లో ఎప్పుడూ ఇంకా వెయిట్ గెయిన్ అవ్వరు. అందరూ డిన్నర్ చాలా లేట్గా చేస్తూ ఉంటారు, లేట్గా చేస్తే అదంతా మనకి ఫ్యాట్ లాగా ఫామ్ అవుతుంది. మనం అదే వెయిట్ గెయిన్ అవ్వడానికి ముఖ్య కారణం మనం డిన్నర్ లేట్గా చేయటం. కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, డిన్నర్ అనేది కూడా చాలా లైట్గా ఉండాలి. మీరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారు అంటే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు, మీరు లైఫ్లో మళ్ళీ వెయిట్ గెయిన్ అనేది అవ్వరు. కాబట్టి ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే, మొదటిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు నా వీడియోస్, నేను పెట్టే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనే బెల్ బటన్ అనేది ఒకటి ఉంటుంది, మీరు దాన్ని కూడా ఒక్కసారి రింగ్ చేయండి. మీరు డిన్నర్గా లైట్గా తీసుకునేటప్పుడు మీరు చాలా లైట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. లేదు అంటే మీరు ఫ్రూట్స్ తీసుకునైనా ఉండొచ్చు, ఉండగలిగిన వాళ్ళైతే మీరు ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. 2-3 రకాల ఫ్రూట్స్ తీసుకొని ఉన్నారంటే ఇంకా మన హెల్త్కి చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ అనేది డైజెషన్ త్వరగా అవుతుంది, ఎక్కువ మినరల్స్ విటమిన్స్ ఉంటాయి ఫ్రూట్స్లో. కాబట్టి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీరు ఒక డైట్ అనేది మీరు ముందు పెట్టుకోండి ఫ్రెండ్స్, పెట్టుకొని దాంతో మీరు ప్రయత్నించండి, మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ మీరు లైఫ్లో ఎప్పుడు వెయిట్ గెయిన్ అనేది అవ్వరు. కాబట్టి 5 పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు అంటే మీరు వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.